ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మీనా టు నాడి ఆస్ట్రాలజికల్ సిస్టమ్ని యూజ్ చేసి ఒక బర్త్ చార్ట్ని ఎలా అనలైజ్ చేస్తారు. ఇప్పటిదాకా దాదాపు 4 వీడియోలు ఫినిష్ చేసాము ఈ దీని గురించి. ఎందుకంటే ఒక బర్త్ చార్ట్ని అనలైజ్ చేయడానికి గ్రహాల యొక్క బలం తెలుసుకోవాలి, తర్వాత కొన్ని కాంబినేషన్ ఆఫ్ ప్లానెట్స్ ఎలా ఉన్నాయి అర్థం కావాలని చెప్పాను మొదటి వీడియో. దాని తర్వాత ఒక గ్రహాన్ని ఎలా మీనా టు నాడిలో అనలైజ్ చేస్తారనేది బలాల గురించి విడివిడిగా మాట్లాడుకున్నాము. తర్వాత పిఎస్ఏ రూల్స్ 40 రూల్స్ గురించి కొన్ని మనం ఆర్డర్లో పెట్టి ఎలా చూడొచ్చు అనే దాని గురించి ఒక వీడియో చేసుకున్నాం. దాని తర్వాత నెక్స్ట్ ప్లానెట్స్ అనలైజ్ చేసాం కాబట్టి ప్లానెట్స్ మనకి లైఫ్లో ఏది దక్కుతుంది, ఏ భావం 12 భావాల్లో ఏ భావం బాగుంటుంది ఏ భావం బాగోదు అనే దాని గురించి అనలైజ్ చేసాం. అది 2. దాని తర్వాత దశ గురించి, దశలో కొన్ని టిప్స్ గురించి మనం మీనా టు నాడి ప్రిన్సిపల్స్ ప్రకారం ఎలా ఉన్నాయి అనే దాని గురించి అవి కూడా మాట్లాడేసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు రూల్స్ అన్నీ తెలిసిపోయాయి, చాలా డిసిప్లిన్గా అన్నీ సెగ్రిగేట్ చేసుకున్నాం, పెట్టుకున్నాం, బాగుంది. కానీ ఏదైనా ఒక బర్త్ చార్ట్ తీసుకుని ఇంప్లిమెంట్ చేసే కదా మనం, అమ్మయ్య మనం ఇది కూడా చెప్పగలుగుతున్నాము అనే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అందుకని ఒక బర్త్ చార్ట్ తీసుకోవాలి. సో అది అంత అంటే మనం ప్రిన్సిపల్స్ని విడివిడిగా చెప్పుకోకుండా మనం అలా సెగ్రిగేట్ చేసి చేసుకున్నాం. విడివిడి చార్ట్స్ చెప్తాను. సో ఒక అంటే బుక్లో లేని ఒక బర్త్ చార్ట్, డిఫరెంట్ చార్ట్ తీసుకుని సో ప్లానెట్స్ ఎలా అనలైజ్ చేయాలి, తర్వాత హౌజెస్ ఎలా అనలైజ్ చేయాలి, తర్వాత దశ ఎలా అనలైజ్ చేసి జడ్జిమెంట్ మనం ఎలా ఇవ్వాలి, అది కూడా మన పిఎస్ఏ రూల్స్ అన్నీ వాడుకుని, తర్వాత మీనా టు నాడిలో ఉన్న మేజర్ కాన్సెప్ట్స్, 4 పిల్లర్స్ ఆఫ్ మీనా టు నాడి అన్నీ వాడుకుని మొత్తం ఇక ఇప్పుడు దాకా అన్ని బేసిక్స్ పిల్లర్స్ చెప్పుకున్నాము. తర్వాత ఒక పిఎస్ఏ రూల్స్ అన్నీ కూడా ఒక ఓవర్ వ్యూ తెచ్చుకున్నాము. ఇప్పుడు మరి బర్త్ చార్ట్ అనలైజ్ చేయకపోతే ఇంకెందుకు ఇన్ని బేసిక్స్ ఉన్న తర్వాత అనలైజ్ చేయాలి? అందుకోసం నేను ఇప్పుడు ఆల్రెడీ ఒక బర్త్ చార్ట్ రెడీగా పెట్టేశాను, మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. ఈ బర్త్ చార్ట్లో గ్రహాలు ఎక్కడ ఉన్నాయో చూద్దాము. వాటిని నేను చెప్పిన 3 స్టెప్స్, ప్లానెట్స్ అనలైజేషను, తర్వాత హౌస్ అనాలిసిస్, దాని తర్వాత నెక్స్ట్ దశ అనాలిసిస్ అంతా రెడీగా పెట్టాను. చాలా ఈజీగా మీకు ప్రజెంట్ చేస్తాను, స్టెప్ బై స్టెప్ చూడండి. ఈ చార్ట్ నెంబర్ 56 అనేది మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాము 1-2 సార్లు. ఈ మీనా టు నాడి స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇదే చార్ట్ యూజ్ చేస్తున్నాను కదా అని చెప్పేసి ఇదే చార్ట్ మీద ఫుల్ అనాలిసిస్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో లగ్నం మిథున లగ్నం ఫామ్ అయింది. ఇది ఒక పురుష జాతకం. మన నాలెడ్జ్ ఏ విధంగా ప్రోగ్రెస్ అయిందని కొంచెం కంపేర్ చేసుకోవడానికి మీరు ఏం చేయొచ్చనంటే, ఇదే వీడియో నడుం నొప్పి అనే ఇంకో వీడియో చేసాము, ఆ వీడియోలో కూడా వెళ్ళి చూడొచ్చు అనమాట. దానిలో కూడా ఈ చార్ట్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను హెల్త్ ప్రాస్పెక్టివ్లో. ఇప్పుడు ఈ చార్ట్లో మనం మీనా టు నాడి అప్లై చేసి ఎంత ఈజీగా చెప్పుకోవచ్చు అనేది ప్రయత్నం చేద్దాం. తర్వాత మళ్ళీ మనం ప్రోగ్రెషన్స్ రెట్రోగ్రేడ్లు తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు చూడండి, చాలా లగ్నం మిథున లగ్నం, లగ్నం రాహు నక్షత్రంలో ఫామ్ అయింది. లగ్నంలో చంద్రుడు ఉన్నాడు 25 డిగ్రీలకి పునర్వసు నక్షత్రం 2 పాదంలో, గురువు వచ్చేసేసి స్వాతి నక్షత్రంలో 5 ఉన్నాడు, బుధుడు 29 డిగ్రీలకి విశాఖ 3 ఉన్నాడు తులలో. నెక్స్ట్ వృశ్చికంలో 4 గ్రహాలు, చతుర్గ్రహ కూటం ఉంది కదా, ఏముంది, ఫస్ట్ శుక్రుడు 5-6 డిగ్రీలకి, రాహు 8-9 డిగ్రీలకి, తర్వాత రవి 16.42. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఐనాంశ మారితే అది అనురాధ కావచ్చు లేదంటే జ్యేష్ఠ కావచ్చు. సో నేను జ్యేష్ఠగానే తీసుకుంటున్నాను, కేపీ న్యూ ఐనాంశనే యూజ్ చేసి వాడుతున్నాను అనమాట. లహరి కూడా వాడుకోవచ్చు. ఒకసారి ఇలా నక్షత్ర సంధి ఉన్నప్పుడు ఒకసారి జాగ్రత్తగా జడ్జ్ చేయాలి. ఒక్కోసారి స్లో మూవింగ్ ప్లానెట్స్ ఒక్కోసారి తర్వాతది రిజల్ట్ ఇవ్వచ్చు, ప్రీవియస్ది రిజల్ట్ ఇవ్వచ్చు, మనం అబ్జర్వ్ చేస్తూ అర్థం చేసుకోవాలన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ కుజుడు వచ్చేసేసి కన్ఫ్యూజన్ లేకుండా కుజుడు జ్యేష్ఠ నక్షత్రంలోనే ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ శని కుంభంలో 1 డిగ్రీకి ఉన్నాడు అనమాట, ధనిష్ట నక్షత్రంలో. వేయంలో కేతు 9 డిగ్రీస్కి రవి నక్షత్రంలోనే ఉన్నాడు. ఇప్పుడు ఈ చార్ట్లో ఆ గ్రహాలన్నీ రవిరాహువులు కలిసేశారు, అది దోషం, బాగోదు. కుజరాహువులు రవిరాహువులు వాళ్ళందరూ కలిస్తే దాన్ని శని చూశాడు, ఈ చార్ట్ బాగాలేదని చెప్పి మనం ఈజీగా జడ్జిమెంట్ చేసేదానికి అవకాశం ఉంటుందన్నమాట సాంప్రదాయ జ్యోతిష్యంలో జడ్జ్ చేస్తే. కానీ నిజంగా ఒక్కోసారి చార్ట్ చూడడానికి ఏమీ బాగున్నట్టు కనిపిస్తుంది, కానీ రిజల్ట్స్ మాత్రం వాళ్ళ లైఫ్లో చాలా పాజిటివ్గా ఉంటుంటాయి. ఎందుకంటే అంతా స్టెల్లార్ థియరీ. ఒక గ్రహం యొక్క నక్షత్రనాథుడు కనుక బాగున్నట్లయితే అది బాగుంటుంది. సో దాన్ని ఎలా జడ్జ్ చేయాలనే దానికోసం ప్లానెట్ అనాలిసిస్ అంతా మనం ఆల్రెడీ మాట్లాడిన రూల్స్ని బట్టి ఎలా చేసి ఉన్నానో చూపిస్తాను. ఓకే, మీరు కావాలంటే చార్ట్ని అలా స్క్రీన్ షాట్ తీసుకుని
ఓ పక్కన పెట్టుకోండి. నేను ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఎలా అనలైజ్ చేశానో అవన్నీ కూడా ప్లానిటరీ అనాలిసిస్, ప్లానిటరీ స్ట్రెంగ్త్ ఎలా పారామీటర్స్ తీసుకున్నాము నిన్న మాట్లాడుకున్నాం కదా, వాటినే చూపిస్తాను. ప్లానెట్స్ అన్నీ ఇంగ్లీష్లోనే రాశాను, ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. రవి అంటే సన్ను, ఎంఓ అంటే మూన్ చంద్రుడు, ఎంఏ అంటే మార్స్ కుజుడు, ఎంఈ అంటే మెర్క్యూరీ బుధుడు, జూపిటరు అంటే గురువు, తర్వాత వీనస్ అంటే శుక్రుడు, సాటర్న్ అంటే శని, రాహువు కేతు, ఇంతే కదా. సో ఇంకా అవే పెద్ద మనది క్యాలిక్యులేషనే కాబట్టి ఆ కొన్ని పదాలు అంతే. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క గ్రహము ఏ నక్షత్రంలో ఉందో మనం లిస్ట్ చేసాం, గ్రహం ఎక్కడుందో చెప్పాము, ఏ రాశిలో ఉందో చెప్పాము, తర్వాత నక్షత్రం ఎక్కడుంది, మనకి అసలు ఏమేమి ప్రియారిటీ తీసుకుంటున్నాం. ఒక గ్రహం యొక్క నక్షత్రనాథుడు బాగుండాలి, అప్పుడే ఆ గ్రహం బలంగా ఉంటుందని ప్రైమరీ రూలు మనం డిఫైన్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ ఒక గ్రహం ఎక్కడుందో చెప్తున్నాం, ఇగో ఇక్కడ టిక్ పెట్టి చూపిస్తున్నాను. తర్వాత అది ఎక్కడ, దాని నక్షత్రనాథుడు ఎక్కడున్నాడు, స్టార్లాడ్ పొజిషన్. నక్షత్రనాథుడు గనక దుస్థానాల్లో లేకుండా బాగుంటే సరిపోతుంది. ఒక్కోసారి దుస్థానం వచ్చిన నా ఎక్స్పీరియన్స్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఒక్క దుస్థానం ఒక్కోసారి మరీ ప్రాబ్లమేటిక్, కొన్ని ఎక్సెప్షన్స్ చెప్తున్నా కదా, కన్యా లగ్నానికి అష్టమాధిపతి వ్యయంలో ఉంటే పర్లేదు అట్లాంటి, సో అలా ఎక్సెప్షనల్లీ ఓకే, కాక విపరీత యోగాలు ఇలాంటి ఎప్పుడు ఓకే, కానీ టూ మెనీ దుస్థానాస్, అంటే 6, 8, 12 కనెక్ట్ అయిపోవడం, అన్ని పాపగ్రహాలు కనెక్ట్ అయిపోవడం, అక్కడ ఎంత విపరీత యోగమైనా సఫరింగ్ ప్రాబ్లమ్స్నే ఇచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎక్కువ దుస్థానాలు కనెక్ట్ కాకూడదు. సింగిల్ దుస్థానం ఉన్నప్పుడు, ఎక్సెప్షనల్లీ ఉన్నప్పుడు ఓకే, కొంతవరకు పనిచేస్తూ ఉంటుంది క్రేజీగా, కానీ అన్నిసార్లు పనిచేయాలని రూల్ లేదు. అందుకే దుస్థానాలని మనం కేర్ఫుల్గా అనలైజ్ చేయాలి. ప్లానెట్ యొక్క స్టార్లాడు దుస్థానాల్లో ఉండకూడదు, అదే ఫండమెంటల్ రూల్ మీనాటు నాడిలో. 6, 8, 12 వచ్చిందంటే దాన్ని నెగిటివ్గానే కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు ఒక్కొక్క గ్రహం చూడండి, లగ్నాధిపతి అయిన బుధుడు ఎవరి నక్షత్రంలో ఉన్నాడు మీరు దీనిలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి, నాకు గుర్తుంది, నేను చెప్పేస్తాను. చూడండి, లగ్నాధిపతి అయిన బుధుడు గురు నక్షత్రంలో ఉన్నాడు, గురు వచ్చేసి పంచమంలోనే ఉన్నాడు, అంటే లగ్నాధిపతి బాగున్నాడు. తర్వాత నెక్స్ట్ చంద్రుడు, చంద్రుడు ఎక్కడున్నాడు, చంద్రాయన్ గురు నక్షత్ర, గురు ఇస్ ఇన్ 5th హౌస్, అది కూడా పూర్వపుణ్యస్థానం, బాగుంది. తర్వాత లగ్న ఫామ్ ఇన్ రాహు నక్షత్ర, రాహు ఇన్ ద స్టార్ ఆఫ్ సాటర్న్, శని ఇన్ ద 9th, 9 వచ్చింది కదా. సో ఇలా అన్ని భావాలు మంచిగా వచ్చాయి. కేతు ఇన్ ద స్టార్ ఆఫ్ సన్, కానీ సన్ 6లో ఉంటూ 6వ స్థానాధిపతితో కలుస్తూ 12వ స్థానాధిపతితో కలుస్తూ అష్టమాధిపతి శని చేత చూడబడుతున్నాడు. కాబట్టి కేతు 12లో ఉన్నా కూడా అన్ని దుస్థాన కనెక్షన్స్ వచ్చినాయి కాబట్టి కేతు ఈజ్ నాట్ గుడ్ అనమాట. తర్వాత చంద్ర బుధ, బుధుడు గురు నక్షత్రం చెప్పేశాను, బుధుడు బాగుంది. తర్వాత కుజ ఇన్ బుధ నక్షత్ర, బుధ ఇన్ 5th విత్ ద గురు, కాబట్టి కుజుడికి దిగ్బలం వచ్చింది. రవి ఇన్ ద స్టార్ ఆఫ్ బుధ, బుధ విత్ ద గురు, కాబట్టి రవికి కూడా దిగ్బలం వచ్చింది, బాగుంది. తర్వాత గురువు ఇన్ ద స్టార్ ఆఫ్ రాహు, రాహు ఈజ్ అసోసియేటెడ్ విత్ ద మినీ మ్యాల్ఫిక్స్ అనమాట. సో రాహు కుజుడితో పాటు కలిసి ఉండి శని చేత చూడబడుతున్నాడు, రవితో పాటు కూడా అక్కడ కలిసి ఉన్నాడు, శుక్రుడితో కూడా కలిసి ఉన్నాడు, కాబట్టి అక్కడ వేయాధిపతితో కలిసి ఉన్నాడు, ఇవన్నీ కూడా కొంచెం కాంప్లికేషన్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి అక్కడ మనకి గురువు గుణాన్ని కూడా కోల్పోయాడు. మనకి గుణాస్ అనే ఒక తామసిక, రాజసిక, సాత్విక అని 3 రకాల గుణాలు ఉన్నాయి కదా. గురువు సాత్విక గ్రహం అయితే రాహు నక్షత్రంలో ఉంటూ అక్కడ సరిగైన గుణాన్ని తెచ్చుకోలేకపోయాడు. సో పర్సంటేజ్ చాలా తక్కువ వచ్చింది, 0% వచ్చేసి. కాబట్టి గురువుకి దాని స్టార్లాడ్ పొజిషన్ బాగోలేదు, తర్వాత గుణాలు బాగాలేదు, అలాంటప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుందని మనం పిఎస్ఏ రూల్స్ ప్రకారం చెప్పుకున్నాం కదా. కాబట్టి గురువు అనుకున్నంత స్థాయిలో లేడు. తర్వాత నెక్స్ట్ శుక్రుడు, శుక్ర అయింద నక్షత్ర ఆఫ్ శని, శని ఇంద 9th హౌస్, పూర్వపుణ్యస్థానం, మంచిది. శుక్రుడు కళత్రకారకుడైన శుక్రుడు 9లో ఉన్నాడు, కానీ అగైన్ ద శని ఈజ్ ఆల్సో అసోసియేటెడ్ విత్ మెనీ మ్యాల్ఫిక్స్. చూడండి, శని తన దశమ దృష్టితో, శుక్రుడి యొక్క స్టార్లాడ్ అయినవాడు తన దశమ దృష్టితో రాహుని, తర్వాత నెక్స్ట్ శుక్రుడిని, తర్వాత రవిని, కుజుడిని, ఇన్ని పాపగ్రహాల చేత చూస్తున్నాడు. అలానే గురువు చేత చూడబడుతున్నాడు. ఒక్క శుభగ్రహం చూస్తే, అది కూడా గుణాన్ని కోల్పోయిన శుభగ్రహం ఒక్కటి చూస్తే, ఇన్ని పాపగ్రహాలు చూస్తున్నప్పుడు మరి అది బాగున్నట్ట, పూర్తి స్థాయిలో ఓకే కాదు. కేవలం శుక్రుడి యొక్క స్టార్లాడు 9లో ఉన్నాడు, శనిని కుజుడు చూశాడు, మళ్ళీ పరస్పరం చూసుకుంటున్నారు శని కుజుడు. కాబట్టి కొంతవరకే ఓకే అనమాట, నాట్ 100% ఓకే, కొంత సమ్ ఎక్స్టెంట్ పొజిషన్ ఆఫ్ ది ప్లానెట్ బాగుంది కాబట్టి కొంత పర్సంటేజ్ ఓకే ఇస్తాను. ఇంకా తర్వాత శుక్ర, శని, శని స్టార్లాడు 6లో పడ్డాడు, అంటే అష్టమాధిపతికి షష్టం రావడం ఓకే, కానీ అక్కడ ఆ షష్టాధిపతితో తృతీయాధిపతి కలిసి ఉండడం, వేయాధిపతి కలిసి ఉండడం, అవన్నీ కూడా ట్విస్ట్లే కదా. కానీ కుజుడు స్వక్షేత్ర గదుడు అయ్యాడు, అదొక్కటి బాగుందన్నమాట.
ఎందుకంటే కుజుడే లీడ్ చేస్తున్నాడు కాబట్టి, పవర్ఫుల్గా ఉన్నాడు కాబట్టి, దానికి ఏమి అఫ్లిక్షన్స్ లాంటివి ఏమీ లేవు కాబట్టి కుజుడు తన సొంత రాశిలో ఉన్నాడు కాబట్టి అక్కడ కొంతవరకు శని ఓకే. అందుకని ఎందుకంటే పాపగ్రహం ఆరింటి ఉండొచ్చు కదా, అలా కొంతవరకు ఓకే. కానీ ఏమైనా కానీ ఎక్కువ దుస్థానాలతో అక్కడ చతుర్గ్రహ కూటమి ఉంటూ వాళ్ళు 6, 3, 12 ఇవన్నీ కనెక్షన్స్ అనమాట. అన్ని అష్టమాతష్టమం తృతీయం అనమాట, అది కూడా ట్విస్ట్ అనమాట. ఇలాంటి హౌజెస్లో ఉన్నాయి కాబట్టి అది కూడా ట్విస్ట్ ఇస్తుంది. శని కూడా యావరేజ్ అనమాట, పూర్తి స్థాయిలో గ్రేట్ అని చెప్పుకోలేదు. అంటే చూడడానికి మూల త్రికోణంలో కనిపిస్తాడు కానీ. తర్వాత రాహు ఇన్ ద స్టార్ ఆఫ్ శని, శని ఈజ్ 9th. సో సిమిలర్లీ అది శుక్రులాగానే అది కూడా పర్లేదు. తర్వాత నెక్స్ట్ కాతే రాహుకి విశేషం ఏంటంటే, రాహు యొక్క స్టార్లాడైన శని సప్తమాధిపతిని గురువు చేర్చబడుతున్నాడు కాబట్టి దిగ్బలం వచ్చింది. చూసారా, సో బాగుంది. తర్వాత నెక్స్ట్ శని అయిపోయింది. తర్వాత రాహు కేతు కూడా చూడండి, కేతు బాగాలేదని చెప్పాను కదా. సో అదే విషయాన్ని మొత్తం అన్ని కండిషన్స్ని అర్థం చేసుకుని నా రేటింగ్ కూడా ఇచ్చాను చూడండి. ఒక్కొక్క గ్రహానికి రవికి 75% ఇచ్చాను, గురువుకి కేతువుకి చాలా పర్సంటేజ్ తక్కువ వేసాం, తర్వాత శనికి శుక్రుడికి యావరేజ్ పర్సంటేజ్ వేసాం. అదే విషయాన్ని ఇక్కడ కూడా రాశానన్నమాట. సో గురువు కేతు ఈ చార్ట్లో అనుకున్నంత స్థాయిలో లేరు, వాళ్ళ గుణాన్ని కోల్పోటు దుస్థానాలకి బాగా కనెక్ట్ అవ్వడం అనేది ఛాలెంజింగ్ విషయం. రాహు యొక్క స్టార్లాడు, శుక్రుడి యొక్క స్టార్లాడు రెండు కూడా 9వ స్థానమైన శని నక్షత్రంలో ఉండడం, శని 9లో స్వక్షేత్రగతుడు అయి ఉండడం, ఇవన్నీ వాళ్ళిద్దరికీ కూడా శుక్ర రాహులకి అడ్వాంటేజ్ అవుతుంది. అదొక్కటే ప్లస్ పాయింట్. కానీ వాళ్ళకు కూడా దుస్థాన కనెక్షన్స్ వచ్చేసాయి అనమాట. రవికుజులకు విశేషం ఏమైంది, రవికుజులు ఇద్దరు బుధ నక్షత్రంలో ఉంటే బుధుడు గురువుతో పాటు కలుస్తున్నాడు, గురువు దశమాధిపతి అయ్యాడు. ఆయనకి గుణం కోల్పోయినా కూడా ప్రాబ్లం లేదు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి దిగ్బలం కనెక్ట్ అయితే చాలు, వాళ్ళు గుడ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటారు అనమాట. అందులోనూ బుధ నక్షత్రంలో ఉన్నారు, బుధుడు పంచమ స్థానం, పూర్వపుణ్యస్థానం, అక్కడ గురుబుధులు ఇద్దరు కలిసి ఉన్నారు, లగ్న దశమాధిపతులు కలిసి ఉంటే అంటే ఆ రవికుజులు ఇద్దరు గుడ్ రిజల్ట్స్ ఇస్తారు. కానీ మనకి గురువు డైరెక్ట్గా గుడ్ రిజల్ట్స్ ఇవ్వలేడు అనమాట, అదే మనం ఇక్కడ ఐడెంటిఫై చేసాం. కానీ ఇప్పుడు ఏ భావాల మీద ఏ భావం పోయింది, ఏ భావం బాగుంది అని మనం అర్థం చేసుకోవాలిగా. దానికి మనకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ పిఎస్ఏ రూల్స్ చూడండి, అవి కూడా లిస్ట్ చేశాను కదా, అవన్నీ అప్లై అయినాయి అబ్జర్వ్ చేయండి. చూద్దాం, టిక్ మార్క్ కొడదాం. లగ్నలాడు, లగ్న స్టార్లాడు ఇంపార్టెంట్ అనుకున్నాము. లగ్నంలో ఉన్న చంద్రుడి యొక్క స్టార్లాడు పంచమంలో ఉండడం, దిగ్బలాన్ని పొందడం చంద్రుడికి బాగుంది. తర్వాత లగ్న స్టార్లాడైన రాహు శని యొక్క నక్షత్రంలో ఉంటూ గురువు చేత చూడబడడం వల్ల రాహు దిగ్బలాన్ని పొందాడు, అది బాగుంది. బుధుడు ఇన్ ద స్టార్ ఆఫ్ గురువు ఈజ్ ఆల్సో ఆస్పెక్టింగ్ ద లగ్నంలో ఉన్న ప్లానెట్, కానీ చూడబడాలి. దిగ్బలం ఏమి రాలేదు కానీ, బట్ బుధ ఈజ్ ఆల్సో వెల్ ప్లేస్డ్ అనమాట, మంచి గుణాన్ని కలిగి ఉన్నాడు, పాజిటివ్గా ఉన్నాడు, కాబట్టి లగ్నం బాగుంది. తర్వాత వీళ్ళందరూ కూడా 5, 9 కనెక్ట్ అయ్యారు కాబట్టి జాతకుడు మంచి పూర్వపుణ్యాన్ని పై 5, 9 భావాల ద్వారా వస్తుంది కాబట్టి అందులో 9వ భావం అంటే ముఖ్యంగా లగ్న వాళ్ళందరూ కనెక్షన్ అనమాట. అక్కడ ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారనేది కాదు, ఫస్ట్ కనెక్షన్స్ మంచి కనెక్షన్స్ వచ్చాయి కాబట్టి ఎగ్జాల్టెడ్ ఇట్లాంటివి ఏమీ లేవు. కానీ పంచమం తర్వాత భాగ్యం వచ్చింది కాబట్టి పూర్వపుణ్యస్థానాలు కాబట్టి మంచిదే, డీసెంట్ లైఫ్ని అనుభవించేదానికి అవకాశం ఉంటుంది. ప్రామినెంట్ పర్సన్ అని చెప్పలేము, గ్రేట్ పర్సనాలిటీ, ప్రపంచాన్ని మార్చే పర్సనాలిటీ అని చెప్పలేకపోయినా మంచిగా లైఫ్ని లీడ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. డిగ్నిటీ ఆఫ్ ద ప్లానెట్ అంటే శని స్వక్షేత్రగతుడు అవ్వడం, ఇది కొంచెం ప్లస్ పాయింట్. దాని నక్షత్రంలో ఉన్న గ్రహాలకి కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు ముఖ్యంగా శుక్రుడు ఈ లగ్నానికి యోగకారకుడు కదా, పంచమాధిపతి భాగ్యంలో భాగ్యాధిపతి ఉన్న నక్షత్రంలో ఉంటూ భాగ్యాధిపతి భాగ్యంలో ఉండడం శుక్రుడికి అడ్వాంటేజే కదా. సో అలా అనమాట, లగ్న షుడ్ నాట్ కనెక్టెడ్ టు 6-8 హౌజెస్ అనమాట. సో స్ట్రాంగ్గా 6-8 హౌజెస్ కనెక్ట్ అవ్వలేదు కాబట్టి ఏ శరీర అవయవాలు ఏమి అయిపోతాయి అని చెప్పి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్లానెట్ స్టార్లాడు దుస్థానాలకు కనెక్ట్ అయ్యి తీసుకున్నాం కదా, గురువుకి కానీ తర్వాత నెక్స్ట్ కేతువుకి కానీ దుస్థాన కనెక్షన్స్, దిగ్బలాలు కన్సిడర్ చేసాం, జీవశరీర కన్సిడర్ చేసాం, భిన్నపాద కన్సిడర్ చేసాం, భూమ్ థియరీ ప్రకారం మార్స్ బాగున్నాడు. ఎందుకంటే న్యాచురల్ జోడియాక్ సైన్లో బెనిఫిక్ ఇన్ ఆడ్ సైన్స్, మెలిఫిక్ ఇన్ ఈవెన్ సైన్, ఈవెన్ సైన్లోనే ఉన్నాడు కాబట్టి మార్స్ అక్కడ స్వక్షేత్రగతుడు అయ్యాడు కాబట్టి దిగ్బలం కూడా పొందాడు కాబట్టి డెఫినెట్లీ దట్ ఈస్ పాజిటివ్ అనమాట. ప్లానెట్స్ ఇన్
అనుకూలం కాని నక్షత్రంలో ఉన్నాయి, న్యూక్రల్ స్టార్స్ అంటారు అన్నమాట. అవి ఏంటిది, శని ఈజ్ ఇన్ కుజ నక్షత్ర. కుజ ఎవరు, షష్ఠ లాభాధిపతి, పాపి కదా. సో శని కుజ నక్షత్రంలో ఉండడం ఇట్స్ నాట్ గుడ్ అన్నమాట. సో అది అట్లాంటివి మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ బెనిఫిక్ ప్లానెట్స్ ఏవి కూడా కేతు నక్షత్రంలో లేవు ఈ చార్ట్లో. రవి కుజ మరియు రాహులు మధ్యలో ఇరుక్కున్నాడు, కానీ కుజుడు మిత్రుడే, శత్రువు కాదు. ఒకవేళ శత్రువు అయి ఉంటే ఇంకా కొంచెం ప్రాబ్లం ఎక్కువగా ఇస్తుంది. బెనిఫిట్స్ బుధ శుక్రులు కానీ, గురుచంద్రులు కానీ, ఇలా పరివర్తన లాంటివి ఏమీ లేవు ఈ చార్ట్ లోపల. పాపగ్రహము శుభగ్రహం మధ్య పరివర్తన, పెద్ద పరివర్తనలు ఏమీ లేవు ఈ చార్ట్లో. శనివత్ రాహు కుజవత్ కేతు ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసి మనం ఎంచక్క ప్రతి గ్రహానికి ఒక మంచి రేటింగ్ ఇచ్చుకున్నాం. ఏమేమి కన్సిడర్ చేశారయ్యా అంటే, ఫస్ట్ ప్రియారిటీ ఒక గ్రహం యొక్క స్టార్లడ్ బాగుంటే దాదాపు ఒక 60% వరకు నేను మార్కులు ఇచ్చేస్తాను. తర్వాత మిగిలిన కనెక్షన్స్కి, దిగ్బలాలకి, తర్వాత జీవ శరీరాకి వాటన్నిటికీ నేను స్కోరింగ్ ఇస్తాను. ఇది నా వ్యూ అంతే, ఎక్కడ కూడా బుక్లో డిఫైన్ చేసి ఏమీ ఉండదన్నమాట. సో మీరు మీకు నచ్చిన పర్సంటేజ్ ఇవ్వండి. కావాలంటే మనం ఒక లైవ్లో కూర్చొని మనం డిస్కస్ చేద్దాం, ఇది ఎందుకు ఇలా ఉంది అలా ఉందని సరదాగా మాట్లాడుకుందాం, బాగుంటుంది. ఓకే, సో నెక్స్ట్ ప్లానెట్స్ అనాలిసిస్ వచ్చింది. ఇప్పుడు హౌజెస్కి అడాప్ట్ చేయడం ఎంత ఈజీ, సో చూడండి. ఇప్పుడు ఫస్ట్ టేబుల్ హౌజెస్ గురించే, సెకండ్ టేబుల్ హౌజెస్ గురించి. కానీ ఫస్ట్ టేబుల్లో హౌజెస్ గురించి బై డిఫాల్ట్ మీనా టు నాడి సిస్టమ్ వాళ్ళు రికమెండ్ చేసే ఆధిపత్యం అన్నమాట. ఒక హౌజ్కి ఆధిపతి ఎవరైతే ఉంటారో ఆధిపతికి జీవ శరీర గుణాసు ఇవన్నీ ఐడెంటిఫై చేస్తారు. ఇలా రాసుకుంటే మనం అసలు హౌజ్ని అనలైజ్ చేయడం చాలా కష్టం అవుతుందని అనిపించింది అన్నమాట. సో దీనిలోనే ఇంకో మెథడాలజీ ఉందన్నమాట. ఒక గ్రహం ఏదైనా ఒక భావనలో కనుక ఉన్నట్టయితే, పంచమంలో ఒక గ్రహం ఉందనుకో, ఆ గ్రహం లీడ్ చేస్తుంది. దాని స్టార్లైట్ బాగుంటే దాని మంచి రిజల్ట్ ఇస్తుంది. 4-5 గ్రహాలని అనుకో, దానిలో బలమైన గ్రహం యొక్క నక్షత్రాధిపతిని పరిశీలించమని చెప్పారు. పవర్ఫుల్ ప్లానెట్ ఇన్ వన్ సైన్ అనమాట. సో కాబట్టి ఇప్పుడు పంచమంలో కానీ ఆరింట కానీ ఈ లగ్నానికి, మిథున లగ్నానికి 4 గ్రహాలు ఆరింటున్నాయి, 2 గ్రహాలు 5 ఉన్నాయి. సో 5-6 స్థానాల్లో బలమైన గ్రహాలు ఎవరు, అక్కడ కుజ గురువులు అనమాట. సో ఆరింట కుజుడు బలవంతుడు అవుతాడు స్వక్షేత్రం కాబట్టి. గురువు దిగ్బలాన్ని పొందడం వల్ల బలవంతుడు అవుతాడు. బుధుడు దిగ్బలం కూడా ఏమీ లేదు కాబట్టి చాలా వీక్ ప్లానెట్ అవుతాడు అనమాట. వీక్ అంటే ఆ రెండింటిలో బలవంతమైనది గురువే అవుతాడు. కాబట్టి ఆ గురువు గుణాన్ని కోల్పోయాడు పంచమంలో ఉండి. కాబట్టి అది స్పాయిల్ రిజల్ట్స్ ఇస్తుందా, పాజిటివ్ రిజల్ట్ ఇస్తుందా, కాబట్టి యాజ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఇస్తుందని నేను ఊహించట్లేదు అనమాట. ఇక్కడ చూడండి, నేను ఎలా రాశానంటే 60-20-20 రూల్ అని ఒక రూల్ చెప్పాను నిన్న. ఏంటంటే ఆక్యుపెంట్కి 60% ఇవ్వండి, అధిపతికి 20% ఇవ్వండి, 20% కారకుడికి ఇవ్వండి. ఆక్యుపెంట్ ఎవరు లేరు సార్, ఖాళీగా ఉన్నాయి ఆ ఇల్లు అంటే, ఆ మిగిలిన 60% స్కోర్ కూడా ఆధిపతికి ఇచ్చేసేయండి మీరు. ఈజీగా 80% ఆయనకి స్కోరింగ్ వచ్చేస్తుంది, 20% కేవలం కారకుడికి ఉంటుంటుంది అనమాట. సో ఇక్కడ అలా ప్రతి ప్లానెట్కి రాసి అన్నిటికీ క్యూములేటివ్గా రిజల్ట్ కూడా క్యాలిక్యులేట్ చేశాను. ఎందుకంటే ఆల్రెడీ ప్లానెట్స్కి వచ్చిన పర్సంటేజెస్ని బట్టి వాటిని మళ్ళీ 60కి ఎంత, 20కి ఎంత, అవన్నీ కట్టి కూడాను అనమాట మొత్తం. చూడండి, మీకు పంచమంలో ఉన్న గురువు లీడ్ చేస్తే గురువుకి యాజ్ ఎక్స్పెక్టెడ్ పర్సంటేజ్ రాలేదు. తర్వాత సప్తమ దశమాధిపతి గురువు యాజ్ ఎక్స్పెక్టెడ్ పర్సంటేజ్ రాలేదు. తర్వాత కేతువుకి కూడా అనుకున్నంత పర్సంటేజ్ రాలేదు. పంచమానికి కానీ, సప్తమానికి కానీ, దశమానికి కానీ ఈ 3 స్థానాలకి, ఎందుకంటే సప్తమం చాలా ఇంపార్టెంట్ మ్యారేజ్కి కదా. సో మ్యారేజ్కి కళత్రకారకుడైన శుక్రుడు యొక్క స్టార్లాడు పాపగ్రహాల సంబంధం బాగా ఉండడం అనేది ఒక డిసడ్వాంటేజ్ అవుతుంది శుక్రుడికి. కళత్రకారకుడికి పూర్తి స్థాయిలో గుణం కూడా బాగోలేదన్నమాట, గుణం కూడా పర్సంటేజ్ తక్కువ వచ్చింది. దాన్ని కూడా ఐడెంటిఫై చేశాను నేను, కేవలం స్టార్లాడ్ ద్వారానే దీన్ని అంతా అప్లై చేశాను. మీరు కావాలంటే ఇంకా కొంచెం ఓపిక్గా జీవ శరీరాకు కూడా అప్లై చేయండి, పర్లేదు. అంటే దాదాపు ఇక్కడికే పని అయిపోతూ ఉంటుంది. లేదు నేను జీవ శరీరా కూడా చూస్తానంటే చూడండి, అబ్జర్వ్ చేయండి. జీవ శరీరాలు స్టార్లాడ్ అంటే జీవం అనమాట. సో మళ్ళీ దాని యొక్క స్టార్లాడ్ ఆఫ్ స్టార్లాడ్ అంటే శరీర ప్లానెట్. స్టార్లాడ్ బాగోకుండా మీరు స్టార్లాడ్ ఆఫ్ స్టార్లాడ్ చూస్తా అంటే కుదరదు. ప్రైమరీగా జీవ అంటే ప్లానెట్ యొక్క స్టార్లాడ్ బాగుండాలన్నమాట. బాగుంటే అప్పుడు మరి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళచ్చు అనమాట. బేసిక్గా ఏంటంటే స్టార్లాడ్ బాగుండాలి, దిగ్బలం రావాలి, యోగకారక కనెక్షన్ రావాలి. ఇవన్నీ ఈ 3 విషయాలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటూ ఇంప్లిమెంట్ చేయండి. సో అదే రాశానన్నమాట, 5, 7, 12, 10 స్థానాలు ఈ చార్ట్లో అనుకూలనంత
అనుకూలత లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. అలానే పంచమం ఏంటిది, విద్యాస్థానం. కాబట్టి జాతకుడు యాజ్ ఎక్స్పెక్టెడ్గా కేవలం ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. తర్వాత చదువులో కూడా అబ్స్టకల్స్, అనుకున్నంత స్థాయిలో హయ్యర్ ఎడ్యుకేషన్ని ఫినిష్ చేయలేకపోవడం జరిగింది ఒకటి. రెండోది ఏంటంటే జాతకుడికి 32-33 సంవత్సరం వయసు ఉంటుంది, ఇంకా వివాహం కాలేదు. వివాహం ఎప్పుడు అవుతుంది అనేది కూడా మనం చెప్పడం కొంచెం ఛాలెంజింగ్గా ఇస్తూ ఉంటుంది. రెండు, తర్వాత ఉద్యోగం, పూర్తి స్థాయిలో ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు అని చెప్పి పూర్తి స్థాయి సెటిల్మెంట్, పూర్తి స్థాయిలో అంటే ఎక్స్పెక్టెడ్గా కెరియర్లో అబ్స్టకల్స్ ఉన్నాయన్నమాట. యాజ్ ఎక్స్పెక్టెడ్గా చాలా హై పే తీసుకుంటున్నాడు అన్నట్టుగా ప్రస్తుతానికి లేదు. సో డైరెక్ట్గా చేస్తాడా, వేరే విధంగా బెనిఫిషియల్ వస్తా అనేది వేరే విషయం. కానీ ప్రైమరీగా తను చేసే పని పూర్తి స్థాయిలో అనుకున్నంత స్థాయిలో లేదన్నట్టే కదా. ఎందుకంటే కారకుడు బాగున్నాడు, దశమానికి కారకుడైన రవి బాగున్నాడు, కానీ దశమాధిపతి అయిన గురువు బాగోలేదు కదా. సో దానికి ఆక్యుపెంట్ ఎవరు లేకపోయే వరకు, గురువే డీల్ చేసే వరకు కారకుడు బాగుంటే మధ్య మధ్యలో ఇస్తూ ఉంటాడు అనమాట అవకాశాన్ని. ఎందుకంటే రవి కుజులే కదా బాగున్నారు, దిగ్బలం పొంది కెరియర్కి, వాళ్ళిద్దరే ఏదన్నా ఇప్పుడన్నా అవకాశం ఇస్తూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో. సో ఇంకా వేరే ఎవరు అవకాశం ఇచ్చేదానికి స్కోప్ లేదు కాబట్టి వాళ్ళే బలమైన సిగ్నిఫికేటర్ అవుతారనమాట. నెక్స్ట్ 12లో కేతు ఉన్నాడు. కేతు పూర్వకర్మ, ఇన్వెస్ట్మెంట్స్, ఎక్స్పెండిచరు ఇట్లాంటివి తెలియజేస్తాయి. సో ఎప్పుడైతే 12లో ఉన్న కేతు కూడా సరిగ్గా లేదో, శుక్రుడు యావరేజ్గా ఉన్నాడో, సో కాబట్టి 12వ స్థానం ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్ ఇలాంటివి బ్యాలెన్స్ చేయడంలో కూడా ఒక్కోసారి అబ్స్టకల్స్ ఇచ్చేదానికి, ఇబ్బందులు ఇచ్చేదానికి, అనుకున్నంతగా రైట్ వేలో ఇన్వెస్ట్ చేయలేకపోవడానికి, మనీని మేనేజ్ చేయలేకపోవడానికి ఇట్లాంటివి కూడా అవకాశాలు ఇస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ గుణాల గురించి ఆల్రెడీ మనకి బుక్లోనే ఉందన్నమాట. ఎస్ టీటీ లేదంటే టీటీ, తామసిక్ తామసిక్, ఇలా 3 రకాలుగా ఉంది కదా, దాన్ని నేను పర్సంటేజ్లో మార్చాను. ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో మనకి అవకాశం వచ్చినప్పుడు నేను మీకు ఆ ఎక్సెల్ గురించి చెప్పి షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్గా వెబ్లోనే ఇంప్లిమెంట్ చేయాలని కోరిక, కానీ పరిస్థితులు అవకాశం ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఒకవేళ మీరు ఏదైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే కూడా మీరు షేర్ చేయండి, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఎనీవే నెక్స్ట్ దీని తర్వాత మనం ఫైనల్గా మనం ఏంటిది దశని అనలైజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ప్లానెట్స్ భావాలు ఎక్కడ బాగాలేదు, ఏ గ్రహాలు బాగాలేదు, గురుకేతువులు బాగాలేదు, అవన్నీ కూడా పంచమ దశమాల మీద, తర్వాత సప్తమం మీద ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, 12 మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, అర్థమైంది. ఇప్పుడు ఎంత సింపుల్గా మీరు టిక్ మార్క్ పెట్టచ్చు. సో నేను లైఫ్ ఈవెంట్స్ చెప్తూనే మీకు దశని అనలైజ్ చేస్తాను చూడండి. మనం అన్నీ 60-20-20 రూల్ ప్రకారం అన్నీ అనలైజ్ చేసుకున్నాం. తర్వాత ఒక గ్రహానికి నక్షత్రానికి సంబంధాలు, దృష్టులు, కంజంక్షన్స్ అన్నీ తీసుకున్నాం. నక్షత్ర దిగ్బలాలు, యోగకారక కనెక్షన్స్ తీసుకున్నాం. మిథున లగ్నానికి యోగకారకుడు శుక్రుడు అయితే శుక్రుడు నక్షత్రంలో ఏ ఒక్క గ్రహం లేదన్నమాట ఈ చార్ట్లో. కాకపోతే ఏంటంటే బుధుడు కోణంలో ఉండడం, కోణంలో ఉన్న నక్షత్రంలో ఉండడం, లగ్న నక్షత్రాధిపతి రాహు మరో కోణంలో ఉన్న నక్షత్రంలో ఉండడం, ఇదే గ్రేట్ అన్నమాట. ఇక్కడ రవి స్పాయిల్ కాకపోవడం, కుజుడు బాగుండడం ఇవన్నీ కూడా అడ్వాంటేజ్. జీవ శరీర గుణాస్ ఇవన్నీ అప్లై చేసాం. ఎలా అప్లై చేసాం, గురువుకి గుణం బాగోలేదు, యాజ్ ఎక్స్పెక్టెడ్గా లేదని డిసైడ్ చేసాం. చార్ట్ మొత్తం కూడా శని, కుజ, గురువు ఈ మూడే జీవ అండ్ శరీర ప్లానెట్స్ అన్నమాట. సో దానిలో శని స్టార్లాడేమో 6లో పడ్డాడు, గురువు స్టార్లాడేమో 6లో పడ్డాడు. కాకపోతే కుజుడు స్టార్లాడైన బుధుడు దశమాధిపతి అయిన గురువుతో కలిసి ఉండడం ఒక్క కుజుడు బలంగా వర్కౌట్ అవుతుంది. బలంగా ఉన్న కుజుడు లగ్నానికి ఏమైనా యోగకారు కూడా కాదు కదా, అదో డిసడ్వాంటేజ్ అవుతుంది. ఇలా బలంగా ఉన్నాయి, పాజిటివ్గా ఉన్నాయి, ఇలా అట్లా ఇస్తూ ఉంటుంది అన్నమాట ట్విస్ట్. ఉత్తమ ద్రేక్కాణము, వర్గోత్తమం అవన్నీ వెరిఫై చేసాం. పంచసిద్ధాంతగా భిన్న పాదాసు అవన్నీ కూడా మనం, చంద్రుడు లగ్నానికి ద్వితీయానికి కూడా కనెక్ట్ అయ్యి ఫలితం ఇస్తాడు వచ్చినప్పుడు, సిగ్నిఫికెన్స్ ఒక దశని బుక్తిని అనలైజ్ చేసేటప్పుడు చూడాలి. కళత్రకారక ప్లానెట్, కళత్రకారక అంటే ఇప్పుడు భాగ్యాధిపతి యొక్క నక్షత్రాధిపతి, భాగ్యాధిపతి యొక్క నక్షత్రాధిపతి కుజ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద కారక ఆఫ్ వీనస్ అనమాట. ఇప్పుడు 9th లార్డ్ యొక్క స్టార్ లార్డ్ కారక ప్లానెట్తో ఉంటూ 6th లార్డ్ కంట్రోల్ చేసేస్తున్నాడు, దుస్థానాధిపతి కంట్రోల్ చేసేస్తున్నాడు. అది బాగాలేదు చూసారా, 9th లో ఉన్న సాటర్న్, 9th లార్డే. దాని స్టార్ లార్డ్ ఎవరు, మనకి మార్స్ ఉన్నాడు. మార్స్ ఈజ్ కంట్రోలింగ్ ద సన్, కాబట్టి 6th హౌస్ ఈజ్ దుస్థాన, కాబట్టి ఏంటి అక్కడ ఫాదర్ సపోర్టు అట్లాంటి ఎక్స్పెక్ట్ చేయడంలో ట్విస్ట్ ఉంటుందన్నమాట. బావాలాడ్ అదే బావాలాడ్స్ దుస్థానాలకు కనెక్ట్ అవ్వడం, ఇవన్నీ పిఎస్ఏ రూల్సే, ఇవన్నీ రూల్స్ చదవండి, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసామన్నమాట. ఇప్పుడు పవర్ఫుల్ ప్లానెట్ ఇన్ 1 హౌజు, గుణాసు, లగ్న లార్డ్ కనెక్టెడ్ టు పంచమ భావ, పంచమ స్థానానికి, అది క్రియేటివ్ కావచ్చు,
ఆలోచన కావచ్చు, ఫన్ కావచ్చు, ఇలాంటి విషయాలకు ఎక్కువగా జాతకుడు కనెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సీక్వెన్స్ ఆఫ్ ది స్ట్రెంత్ అన్నీ కవర్ చేశాను. దాదాపు పిఎస్ఏ రూల్స్ ఇక్కడ ఉన్నాయన్నీ కవర్ చేశాను. నేను ఏంటంటే అనాలిసిస్ చూపిస్తున్నాను, నిన్న రూల్స్ అన్నీ విడివిడిగా మాట్లాడే అన్నీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి ఆ రూల్స్ అన్నీ కూడా మీకు విడిగా చూపిస్తున్నాను. సో మీరు అర్థం చేసుకోవాలి రూల్స్ అన్నీ. మనం ఒక చార్ట్ వచ్చినప్పుడు ఎలా ఈజీగా అప్లై చేస్తున్నాం అనేది మీకు అర్థమవుతుంది. రూల్స్ విడివిడిగా చదివితే మనం గవాలను అప్లై చేయడానికి కన్ఫ్యూజన్ వస్తుంది అని అనిపించింది. సో ఇప్పుడు మీరు రూల్స్ని పెట్టుకొని స్టెప్ బై స్టెప్ ఉన్నాయన్నీ అప్లై చేసుకుంటూ వెళ్తే అన్ని రూల్స్ కవర్ అయిపోతాయి. రెఫరెన్స్ చార్ట్స్ ఉంటాయి, మీకు ఏదైనా డౌట్ వస్తే ఆ పాయింట్ మీద గవాలను బుక్ ఓపెన్ చేసుకొని పిఎస్సి రూల్స్ కూడా చదువుకోవచ్చు. ఫైనల్గా దశ, గురుదశ చూడండి. గురువులో ఈ జాతకుడు బుధుడిలో పుట్టాడు. గురుదశ మనం ఏంటిది మనం సరిగా చెప్పలేదు, ఎందుకంటే గురువు అప్పుది మార్క్ ఉండడు అని చెప్పాం. ఎందుకంటే గురువు యొక్క స్టార్లాడు దుస్థానాలతో ఉండడం, దుస్థానాధిపతిని కంట్రోల్ చేసేయడం, రాహుని కుజుడు కంట్రోల్ చేసేయడం, అలానే శని అష్టమాధిపతి చూడడం, 12th లాడైన వీనస్ కూడా అక్కడే ఉండడం, ఈ యోగకారకుడు ఉన్నా దుస్థానంలో పడిపోతే ఉపయోగం లేదన్నమాట. సో అప్ టు ది మార్క్ రిజల్ట్ ఇవ్వడం, కాబట్టి గురుదశ ఈజ్ నాట్ గుడ్. అంటే బిలో 35 మార్క్సే నేను రెడ్ కలర్ జోన్లోనే గురుదశ వేస్తాను. కానీ భుక్తి ఎలా ఉందో చూడాలన్నమాట. భుక్తి బాగుందనుకో బాగుంటుందన్నమాట. సో బుధ భుక్తి ఈజ్ గుడ్, దట్ ఈజ్ ఓకే. కాకపోతే మళ్ళీ కేతు భుక్తి వచ్చింది. ఇప్పుడు గురుదశ బాగాలేదు, కేతు భుక్తి బాగాలేదు. కేతు భుక్తి చూడండి, మీకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ ప్లేస్ అయింది. ఇక్కడ చెప్తాను, గురుదశ కేతు భుక్తి. గురువు యొక్క స్టార్ లాడ్ ఎవరు? రాహు ఈజ్ అసోసియేటెడ్ విత్ రవి కుజ. కుజ ఈజ్ కంట్రోలింగ్, 6th లాడ్ ఈజ్ కంట్రోలింగ్ ద సన్ అండ్ వీనస్, అంటే కంట్రోల్ చేసేస్తున్నాడు. తర్వాత 9th లాడ్ యొక్క స్టార్ లాడ్ ఎవరు? 9th లాడ్ యొక్క స్టార్ లాడ్ కూడా మార్స్, కంట్రోలింగ్ సన్ అగైన్. తర్వాత కేతు యొక్క స్టార్ లాడ్ ఎవరు? సన్ ఈజ్ కంట్రోల్డ్ బై ద మార్స్ అగైన్. దుస్థానాధిపతి ఎప్పుడైతే కంట్రోల్ చేస్తాడో, ఎప్పుడైతే ఈ గురువులో కేతు జరుగుతుందో, ఇక ఇంపార్టెంట్ ఈవెంట్స్ రిలేటెడ్ టు ఫాదర్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఆ వ్యయాధిపతితో ఆ రవి కలిసి ఉండడం, షష్టాధిపతి కంట్రోల్ చేయడం, ఇవన్నీ కూడా ప్రాబ్లం కాబట్టి సమ్ ఇష్యూ వల్ల ఫాదరు దూరంగా ఈ కేతు భుక్తి ఉన్నప్పుడు తెలియకుండా ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు అనమాట. ఆ విధంగా దూరంగా వెళ్ళడం జరిగినట్టుగా జాతకుడు తెలియజేయడం జరిగిందనమాట. అందుకని అది నెగిటివ్ ఈవెంట్ అనమాట. దాని తర్వాత శుక్రభుక్తి వచ్చింది. శుక్ర ఇన్ ద స్టార్ ఆఫ్ శని, శని ఈజ్ 9th హౌస్. మళ్ళీ శుక్రభుక్తి వచ్చాక రిటర్న్ రావడం, ఎందుకంటే 9th హౌస్ ఇస్ ఆఫ్ రిటైన్మెంట్ ఆఫ్ పూర్వపుణ్యం అనమాట. కాబట్టి మళ్ళీ ఆ గురువులో శుక్రుడు వచ్చినప్పుడు ఆ యొక్క శుక్రుడు యొక్క నక్షత్రనాథుడిని శని సప్తమాధిపతి అయిన కేంద్రాధిపతి చూడడం వల్ల అక్కడ ఒక అడ్వాంటేజ్. శుక్రుడు స్టార్లాడ్ బాగుండడం వల్ల శని, అంటే ఇక్కడ శని యొక్క స్టార్ లాడ్ చూడకూడదు, శుక్రుడు యొక్క స్టార్ లాడే చూడాలి. శుక్రుడు యొక్క స్టార్ లాడ్ శని అయ్యి 9th లాడ్ అయ్యి దిగ్బలాన్ని పొందడం వల్ల ఇక్కడ విశేషమైంది. మీరు జాగ్రత్తగా గమనించాలి, శనికి దిగ్బలం వచ్చింది కదా బాగుంటుందా అంటే శుక్ర భుక్తి వచ్చినప్పుడు, రాహు భుక్తి వచ్చినప్పుడు అది బాగా పనిచేస్తుంది, పాజిటివ్గా పనిచేస్తుంది. శని భుక్తి వచ్చినప్పుడు మళ్ళీ వేరేగా చూడాలి. నెక్స్ట్ రవి భుక్తి అన్నమాట. రవి స్టార్ లాడ్ ఎంత బాగున్నాడు, పంచమ స్థానాన్ని కనెక్ట్ అయ్యి దిగ్బలాన్ని పొంది పూర్వపుణ్యస్థానాన్ని కనెక్ట్ అయ్యాడు. రవి భుక్తి బాగానే రిజల్ట్ ఇచ్చింది. తర్వాత చంద్రభుక్తి. చంద్రభుక్తి ఓకే. చంద్రుడి యొక్క స్టార్లాడ్ ఎవరు? గురువు. గురువు మళ్ళీ గురువు యొక్క స్టార్లాడ్ చూస్తే మళ్ళీ కుజ అవుతున్నాడు. అంటే యావరేజ్ అనమాట, యాజ్ అప్ టు ది మార్క్ ఇవ్వలేదు. ఆ చంద్రభుక్తిలో గురుదశ చంద్రభుక్తి ఇంపార్టెంట్ ఈవెంట్స్ టేక్స్ ప్లేస్. చెప్పాను కదా పైన పిఎస్ఏ రూల్ ఏముంది, ఒక గ్రహం యొక్క దశ, ఒక దశ నాడు యొక్క నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన భుక్తి రావడం కానీ, దశలాడి యొక్క స్టార్లో, అంటే ఇప్పుడు గురువు ఆక్యుపైడ్ రాహు స్టార్, రాహు భుక్తి వచ్చిందనుకో ఇంపార్టెంట్ ఈవెంట్ ప్లేస్ అవుతుంది. ఇప్పుడు భుక్తిలాడు దశలాడి యొక్క నక్షత్రాన్ని ఆక్యుపై చేశాడు, అప్పుడు కూడా ఇంపార్టెంట్ ఈవెంట్ ప్లేస్ అవుతుంది అనమాట. ద నేటివ్ చేంజ్ ప్లేస్ అనమాట, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవ్వడం కూడా జరిగిందనమాట. ఎందుకంటే చంద్రుడి యొక్క స్టార్లాడైన గురువు ఈజ్ ఆస్పెక్టింగ్ ద 9th హౌస్ ఆఫ్ ద జర్నీ, ప్లేస్ చేంజ్, ఇలాంటి అవకాశం ఉంటుంది. ఇంకోటి చూడండి, గురు ఇన్ ద స్టార్ ఆఫ్ రాహు ఈజ్ అసోసియేటెడ్ విత్ ద 12th లార్డ్ అండ్ ఆల్సో 6th లార్డ్ అనమాట. సో అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఇలా ఇచ్చేదానికి అవకాశం ఉంది. కుజ ఈజ్ గుడ్, ర్యాపిడ్లీ పాజిటివ్ అనమాట. కుజ ఎందుకనంటే పంచమ స్థానానికి కనెక్ట్ అవుతూ దిగ్బలాన్ని పొందాడు కాబట్టి మంచి రిజల్ట్సే ఇచ్చాడు అనమాట. కుజుడు ఎవరిని కంట్రోల్ చేస్తాడంటే స్టార్ లాడ్ వచ్చినప్పుడు కంట్రోల్ చేస్తాడు. కుజుడు డైరెక్ట్గా ఏమీ చేయడు, ఎందుకంటే కుజుడు స్టార్ లాడ్ బాగుండి, దిగ్బలం బాగుంది కాబట్టి కుజుడు భుక్తి వచ్చినప్పుడు ఏమీ కాదనమాట.
రాహు రాహు స్టార్ లడైన సాటర్న్ 9th ఉన్నాడు. 9th ఇస్ పూర్వ పుణ్యస్థానం కాబట్టి నేమ్ అండ్ రెప్యుటేషన్ ఫర్ ఫాదరు, ప్రోగ్రెస్, కొంత వయసు వచ్చేంతవరకు తల్లిదండ్రులు కదా, అక్కడ పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చింది. తర్వాత శని దశ వచ్చింది. శని దశని జడ్జ్ చేయండి. గురుదశ రెడ్, రెడ్లో భుక్తులు ఏమొచ్చాయి మనకి, ముఖ్యంగా కేతు భుక్తి, అదొక్కటే బాగోలేదు, మిగిలిందంతా యావరేజ్గా నడిచింది. తర్వాత శనిదశ, శని నక్షత్రాధిపతి ఎవరు, 6th లార్డ్ అయ్యాడు. మళ్ళీ మార్స్ ఈ లగ్నానికి ఎవరు, పాపి, 6th హౌజ్లోనే ఉన్నాడు. సో 6th హౌజ్ మళ్ళీ నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేదానికి, హరించేదానికి కారణం అవుతుంది. 6th హౌజ్ ఆల్సో రోగస్థానం. 9th లార్డ్ యొక్క స్టార్ లార్డు 6th పడిపోవడం, రోగస్థానాధిపతి కంట్రోల్కి వెళ్ళిపోవడం వల్ల రోగాలు ఇబ్బందులు ఇచ్చేదానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు శని దశలాడు ఏం పర్లేదు, పర్లేదంటే పర్లేదు అంతే. ఎందుకంటే శనికి పాపగ్రహం, శని పాపగ్రహం కాబట్టి 6th మంచిదే కదా అని మనం అనుకుంటాం. కానీ దుస్థానం కనెక్ట్ అయ్యడమే కాకుండా టూ మెనీ మెలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. శని ఇన్ ద స్టార్ ఆఫ్ మార్స్ అయితే మార్స్ ఈజ్ ఆస్పెక్టింగ్ సాటర్న్, ఓ పాపగ్రహం. తర్వాత రవితో కలిశాడు, రాహుతో కలిశాడు, మళ్ళీ వేయాధిపతితో కలిశాడు, అష్టమాధిపతి చూడబడ్డాడు, అష్టమ షష్టాధిపతులు పరస్పరం చూసుకుంటున్నారు. దేర్ ఇస్ ఎక్స్ట్రీమ్ ట్విస్ట్ ఇన్ ద దశ అనమాట. సో కాబట్టి చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. శనిలో శని పాపగ్రహం తన స్వభుక్తిలో యోగించింది, ఏమీ నెగిటివ్ రిజల్ట్ ఇవ్వలేదు. అదో రూల్ ఉందన్నమాట, పాపగ్రహం స్వభుక్తిలో యోగిస్తే మిగిలిన దగ్గర సరిగ్గా రిజల్ట్ ఇవ్వదని. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు శని ఈజ్ ఆక్యుపైడ్ కుజ నక్షత్రం. కుజ ఈజ్ 11th లార్డ్ యాజ్ వెల్ యాజ్ ద 6th లార్డ్. సో ఫస్ట్ మేషం ఫలితం ఇచ్చి తర్వాత వృచ్చికం ఫలితం ఇచ్చాడు అనుకో, ఇలాంటివి కూడా చూడాలి. ఇదంతా మీనట్టు నాడీలో ఉండదు ఏమనుకోకండి, బట్ మనం చూడాలన్నమాట. స్టార్ లార్డ్ దుస్థానానికి కనెక్ట్ అయిపోయిందన్నమాట. మెర్క్యూరి భుక్తి కూడా ఓకే, మళ్ళీ కేతు భుక్తి వచ్చింది. కేతు భుక్తి ఈజ్ అగైన్ ఎ ప్రాబ్లం. లాస్ట్ టైము ఫాదరు వెంట్ అవే ఫ్రమ్ ద ప్లేస్ అనమాట. ఇప్పుడు ఏమైంది, ఫాదర్ యొక్క హెల్త్ దెబ్బతిందనమాట శనిలో కేతు వచ్చినప్పుడు. ఇక్కడ ఏంటంటే మనం లగ్నాన్ని మూవ్ చేసి చూడాలన్నమాట. ఇప్పుడు నేను అవన్నీ వేసి చూపించట్లేదు, లగ్నాన్ని మూవ్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. కానీ దీనికన్నా ఎంచక్క మనం వాళ్ళ ఫాదర్ చార్టే చూసుకోవడం కరెక్ట్ విషయం అనమాట. సో ఇక్కడ కరెక్ట్ కాదు. సో కాబట్టి కేతువు ఎలానే బాగాలేదని తెలుసు మనకి. సో కాబట్టి ఈ జాతకుడు కూడా ఆ సిచ్యువేషన్లో ఉండేదానికి అవకాశం ఉంది కాబట్టి చాట్లో సిగ్నిఫై అవుతుంది. అంతేగాని ఇతని వల్ల ఆయనకి జరిగింది, ఆయన వల్ల ఈయనకి జరిగింది అని అట్లా ఏమనుకోకండి. వాళ్ళందరూ ఒక షిప్లో ఉన్నప్పుడు ఒకే స్పీడ్లో వెళ్తూ ఉంటారు. సో కాబట్టి ఒక జరిగే విషయాన్ని మీరు ఏ ట్రాకర్ పెడితే, ఎటు సైడ్ నుంచి పెట్టినా అదే స్పీడ్ చూపిస్తుంది. అలా సెల్లో కేతు అనేది కార్మిక్ ఈవెంట్స్ ఇస్తుంది సహజంగా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ హెల్త్ ఆఫ్ ది ఫాదర్ని డిస్టర్బ్ చేసేదానికి కారణం. ఎందుకంటే కేతు స్టార్ లార్డ్ బాగోలేదు, 6th ఉంటూ మెలిఫిక్ మార్స్ కంట్రోల్ చేసేస్తున్నాడు. ఇప్పుడు చూసారా, రవి నక్షత్రాధిపతిని కంట్రోల్ చేసేయడం వల్ల 6th దుస్థానం వల్ల, 6th రవి మంచిదే, కరెక్టే, కానీ ఇక్కడ చూడండి. సో కేతు ఈజ్ కనెక్టెడ్ టు 6th హౌజ్, కుజవత్ కేతు అలానే శనివత్ రాహు అనమాట. కేతు ఈజ్ ఈక్వల్ టు మార్స్ బాగున్నాడు కానీ కేతు బాగాలేదు, కాబట్టి కేతు ఈజ్ మొత్తం 6th హౌజ్ రిజల్ట్ అనమాట. దాని తర్వాత వీనస్ వచ్చాడు. వీనస్ వచ్చినప్పుడు రెక్టిఫై అయిందా అంటే ఏదో కొంత మెడిసిన్స్, అంతేగాని పూర్తి స్థాయిలో రెక్టిఫై అవ్వలేదు. కానీ వీనస్ ఓకే. తర్వాత సన్ భుక్తి. సన్ ఇన్ ద స్టార్ ఆఫ్ మళ్ళీ అగైన్ డీసెంట్గా ఉంది కదా, సన్ ఇన్ ద స్టార్ ఆఫ్ మెర్క్యూరీ. మెర్క్యూరీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద జూపిటర్, బాగుంది. తర్వాత మూన్ అనమాట. మూను ఎవరి స్టార్లో ఉన్నాడు, బాధకుడి యొక్క నక్షత్రంలో ఉన్నాడు. సో అట్లా తీసుకోకూడదు. బట్ కాకపోతే మూన్ దశ ఇక్కడ మన బర్త్ చార్ట్లో ఏమీ నెగిటివ్గా చూపించట్లేదు. కానీ మీరు కనుక లగ్నాన్ని మూవ్ చేస్తే 9th స్థానానికి, మూన్ ఏమవుతాడు, షష్టాధిపతి అవుతాడు. కుంభలగ్నం కదా ఫాదరు, షష్టాధిపతి యొక్క అంటే ఇప్పుడు మూన్ దశ మూన్ భుక్తి జరుగుతుంది కదా, మూన్ భుక్తి గురించి చెప్తున్నాను కుంభలగ్నం వేసి ఇదే చార్ట్లో. సో ఇన్ ద స్టార్ ఆఫ్ గురు ఇన్ ద 9th హౌజ్ విచ్ ఈస్ ద ద్వితీయాధిపతి మారకుడు, అలానే 9th హౌజ్లో ఉన్నాడు అంటే కుంభలగ్నానికి. ఎందుకంటే మిథునానికి పంచమం అంటే కుంభానికి 9, బాధక స్థానం అంటే మారక స్థానము బాధక స్థానం వచ్చింది. తర్వాత అలానే గురు యొక్క స్టార్ లార్డు అంటే ఇప్పుడు చంద్రుడి యొక్క స్టార్ అంటే చంద్రుడి యొక్క స్టార్ లార్డ్ భిన్న పాదంతో ఏం చేస్తాడు, కర్కాటకానికి వస్తాడు, అక్కడ ఎవరి చేత చూడబడ్డో. కాకపోతే గురు యొక్క స్టార్ లార్డ్ రాహు ఈజ్ అసోసియేటెడ్ విత్ ద వీనస్ విచ్ ఈజ్ ద 4th లార్డ్. సో మారక అండ్ బాధక స్థానం కనెక్ట్ అయింది. దర్ ఈజ్ ఎ నెగిటివ్ ఈవెంట్ టు ద ఫాదర్ అనమాట. సో ఫాదరు అక్కడ ఎక్స్పైర్ అవ్వడం ఇలాంటివన్నీ జరిగినట్టు చెప్పారనమాట. సో దట్ ఈజ్ ఎ నెగిటివ్ ఈవెంట్.
సో చంద్రభుక్తి అంటే జాతకుడికి ఏమీ ప్రాబ్లం లేదు, అంటే ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఏమీ సఫరింగ్ కనిపించట్లేదు. కానీ మనం కుంభలగ్నానికి మూవ్ చేస్తే ప్రాబ్లం కనిపించింది కదా. అలా లగ్నాన్ని ఎవరైతే ఉంటారో ఒకసారి డౌట్ వచ్చిన భుక్తులు వచ్చినప్పుడు మనం లగ్నాన్ని మూవ్ చేసి చతుర్థానికి కానీ భాగ్యానికి కానీ అంటే ఫాదర్కి మదర్కి అలానే ఒకసారి బ్రదర్కి సిగ్నిఫికెంట్ రిలేషన్షిప్ ఉంటే అప్పుడు మనం దాన్ని చూస్తే దానిలో కనిపించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మార్స్ భుక్తి. మార్స్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ని ప్లేస్ చేసింది. మీకు చెప్పాను దశాలాడి యొక్క నక్షత్రంలో ఒక గ్రహం, అంటే ఇప్పుడు దశాలాడు కుజ నక్షత్రంలో ఉన్నాడు, కుజ భుక్తే వచ్చింది. ఇప్పుడు కుజుడు బాగున్నాడు కదా, కాబట్టి అక్కడ ఇంపార్టెంట్ ఈవెంట్ ప్లేస్ చేసింది. కుజ అండ్ శని ఈజ్ ఆస్పెక్టింగ్ ఈచ్ అదర్, కుజ స్టార్ లార్డ్ ఈజ్ గురు ఈజ్ ఆస్పెక్టింగ్ అగైన్ శని విచ్ ఈజ్ ద దశాలాడ్ వేర్ హీ గాట్ దిగ్బల. సో మార్స్ గాట్ దిగ్బల, సో సాటర్న్ గాట్ దిగ్బల, రెండు పవర్ఫుల్, రెండు కూడా సిక్స్ అండ్ ఎయిత్ లార్డ్స్, దేర్ ఇస్ అ విపరీత యోగ. రెండు పాపగ్రహాలు దశాభుక్తులు జనరల్గా గుడ్ రిజల్ట్స్ ఇవ్వవు, కానీ ద నేటివ్ ఈజ్ సడన్లీ గాట్ ఎ గుడ్ వర్క్. సో నేటివ్ ఈజ్ గాట్ గుడ్ వర్క్ అండ్ దెర్ ఇస్ అ ప్రోగ్రెస్ ఇన్ హిజ్ వర్క్ అనమాట. చాలా మంచిగా లైఫ్ని చేంజ్ చేసే విధంగా వర్క్లో ఫోటోగ్రఫీ సంబంధించిన విషయాల్లో గుడ్ రిజల్ట్స్ని తీసుకొచ్చింది అనమాట, పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చింది. అలానే మార్స్ ఇస్ విత్ వీనస్ అనమాట, ఆస్పెక్టెడ్ సాటర్న్ ఆస్పెక్టింగ్ వీనస్, మార్స్ అంటే సాటర్న్ స్టార్ లార్డ్ మార్స్ అసోసియేట్ వీనస్ అనమాట. అంటే ఇక్కడ ఫిఫ్త్ హౌస్ బాగా వచ్చింది కదా క్రియేటివ్ ఫీల్డ్కి, సో ఫిఫ్త్ హౌస్ బాగాలేదు కానీ బాగానే ఇచ్చింది. ఇచ్చేదానికి ఇక్కడ భుక్తి వచ్చినప్పుడు బాగా ఇచ్చింది, ఒరిజినల్గా బాగాలేదు కానీ భుక్తి వచ్చినప్పుడు బాగుందన్నమాట. నెక్స్ట్ రాహు. రాహు ఈజ్ ఆల్సో వెరీ వెరీ పాజిటివ్. తర్వాత ఎందుకంటే రాహు స్టార్ లార్డ్ సాటర్న్ ఆస్పెక్టెడ్ మై అగైన్ శనివత్ రాహు అనమాట, సో అది కూడా చాలా పాజిటివ్గా గుడ్ రిజల్ట్స్ ఇచ్చింది. నెక్స్ట్ జూపిటర్ అనమాట. జూపిటర్ చెప్పాను కదా బాగాలేదు. జూపిటర్ వచ్చినప్పుడు నేటివ్ అనుకున్నంత స్థాయిలో పనిచేయలేకపోవడం, సైకలాజికల్గా స్ట్రెస్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు ఫేస్ చేయడం జరిగింది. తర్వాత బుధ దశ వచ్చింది. బుధ స్టార్ లార్డ్ ఈజ్ గురు, గురు స్పాయిల్ అవ్వచ్చు కానీ పొజిషన్ ఆఫ్ ది ప్లానెట్ ఈజ్ ఇంపార్టెంట్, పంచమంలో ఉన్నాడు కాబట్టి బుధ దశ విల్ బీ పాజిటివ్ దశ. శని దశని మనం గురు దశని నెగిటివ్ చెప్పుకుంటే కంపారిటివ్లీ బుధ దశ ఈజ్ పాజిటివ్ దశ. ఒక జాతకుడికి ఒక వయసు వచ్చినాక మంచి దశ పడడం అనేది విశేషమైన విషయం. మరి సప్తమ భావం బాగాలేదన్నారు కదా, ఇప్పుడు బుధ దశ వచ్చింది కదా, బుధుడు సప్తమాధిపతి నక్షత్రంలో ఉన్నాడు కదా, ఇచ్చేస్తాడంటే ఏమి ఇవ్వడు. అక్కడ ఓన్లీ ఫిఫ్త్ హౌస్ రిలేటెడ్గా క్రియేటివ్ థింగ్స్ రిలేటెడ్గా గుడ్ రిజల్ట్స్ ఇస్తాడు అంతే, ఎందుకంటే ఒరిజినల్గా బాగాలేదు కాబట్టి ఇవ్వడు. ఏమన్నా ఇస్తే 2022 నుంచి 24 డిసెంబర్లోపే ఇవ్వాలి, కానీ అక్కడ కూడా జాతకుడికి ఏమి వివాహం కాలేదు. ఎందుకంటే మనం అక్కడే ఎక్స్పెక్ట్ చేసాం ఇక్కడ బాగుంటూ ఇచ్చేదానికి అవకాశం ఉంది, అది కూడా ఇవ్వలేదనంటే అలా అలా ఎప్పుడైతే ఆ గుణాన్ని కోల్పోయిన ఆ యొక్క సప్తమాధిపతి ఉన్నాడో అందువల్లనే అది వెనకేయడానికి కారణమైంది. అందులోనూ జాతకుడు కూడా ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు మ్యారీ అనమాట. సో కాబట్టి డైలమా అండ్ డెసిషన్ మేకింగ్ ఇదంతా కూడా సమస్య ఉండడం, రకరకాల రీజన్స్ వల్ల డ్రాగ్ అవ్వడం డిలే అవ్వడం జరిగిపోయింది. కాబట్టి మ్యారేజ్ అనేది ఛాలెంజింగ్ మ్యాటర్, ఇక మిగిలింది గాడ్స్ గ్రేస్ అనమాట. కానీ బుధుడిలో బుధుడు ఎక్సలెంట్, అంటే చాలా బాగుంది, ప్రాస్పరస్గా ఉంది, ఎంజాయ్ చేశాడు, చర రాశిలో ఉన్నది, దాని స్టార్ లైడ్ అనే గురువు పంచమంలో ఉన్నాడు కాబట్టి సరదాగా హ్యాపీగా లైఫ్ సాగిపోతూ వచ్చింది. తర్వాత కేతు భుక్తి వస్తుంది. కేతు ఈజ్ నాట్ గుడ్. ఇలా ఓపిక్గా ఒక్కొక్క దశాభుక్తిని మనం అనలైజ్ చేసుకుంటూ వెళ్ళాలి, స్ట్రైకింగ్ ఈవెంట్స్ ఎక్కడ ఉంటాయని చూడాలి, పిఎస్ఏ రూల్స్ని ఒకసారి వెరిఫై చేయాలి. నెక్స్ట్ బుధ దశలో నేను దాదాపు గురు భుక్తి వరకు ప్రాబ్లం చెప్పట్లేదు, అన్ని భుక్తులు ఓకే అన్నమాట. గురువు మాత్రం రిజల్ట్ ఇవ్వడు, ఎందుకంటే బుధ వాజ్ ఆక్యుపైడ్ గురు నక్షత్రం. ఆ ఫిఫ్త్ హౌజ్లో ఉన్న గురువు యొక్క స్టార్ లార్డ్ ముఖ్యంగా అక్కడ ఇంపార్టెంట్ ఈవెంట్ ప్లేస్ అవుతుందని చెప్పాను. తర్వాత గురువు ఇస్ ఆల్సో ఏ బాధక. గురువు స్టార్ లార్డ్ 6 రోగస్థానాన్ని కనెక్ట్ అయింది. ఈసారి జాతకుడు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. వృచ్చికం కాబట్టి స్ట్రెస్ వల్ల వచ్చేవి డయాబెటిక్ కావచ్చు, ఇంక ఏవైనా సన్ అండ్ మార్స్ రాహు సమ్టైమ్ బ్లడ్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అక్కడ వృచ్చికం, శని ఈజ్ ఆల్సో ఆస్పెక్టింగ్, ఒకసారి నర్వ్స్ కావచ్చు, ఇంకా ఏదైనా కానీ ఆర్గాన్స్ రిలేటెడ్ అంటే జెనిటికల్ ఆర్గాన్స్ రిలేటెడ్ వృచ్చికం అది చెప్తుంది కదా, సో వాటికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శని కుజ శుక్రుడు సో అవన్నీ ఏం సూచిస్తాయి అనేది మీ అందరికీ తెలుసు, కాబట్టి హ్యావ్ టు వెరీ కేర్ఫుల్ అన్నమాట. దాని తర్వాత కేతు భుక్తి వస్తుంది. కేతు ఆల్రెడీ బాగాలేదని చెప్పాం, కేతు దశ కూడా రెడ్ కలర్ జోన్లో ఉంది. మళ్ళీ దాదాపు 34 నుంచి 41-42 వరకు 36
34 నుంచి 42 అంటే దాదాపు 8 ఇయర్స్ ఆఫ్ టైం, ఇట్స్ నాట్ అప్ టు ది మార్క్ అనమాట. తర్వాత కేతు కొంత పోయిన తర్వాత స్లోగా రిజల్ట్ ఇస్తూ ఉంటాడు, ఎందుకంటే కేతు ఇస్ కుజా కదా. సో కుజా ఇస్ 50%, సిక్స్త్ అండ్ లెవెంత్ లార్డ్. సో కొంత కాకపోతే కొంత పర్సంటేజ్, అంటే కేతువులో కుజుడు వచ్చాక మళ్ళీ రెక్టిఫికేషన్ జరిగేదానికి, చేంజెస్ పాజిటివ్గా టర్న్ అయ్యేదానికి అవకాశాన్ని, కేతువులో కుజుడు వస్తే కానీ రెక్టిఫై చేయలేడు అనమాట, అక్కడి నుంచి ముందు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. దాని తర్వాత శుక్రదశ, శుక్ర ఈజ్ ఓకే యావరేజ్ అనమాట, మరీ సో గ్రేట్ అని చెప్పలేం కానీ, బట్ ఒకవేళ రిజల్ట్ ఇవ్వాలనుకున్నాడంటే మాత్రం ఎక్స్ట్రీమ్ ఇస్తాడు, ఎందుకంటే 12th లార్డ్ ఇన్ ద 6th, సో విపరీత యోగం. బట్ వి హావ్ టు ఫాలో ద స్టార్ లార్డ్ ఆల్వేస్, శని యొక్క శుభ ఫలితాలనే శుక్రుడు తీసుకొస్తాడు. కేవలం కనెక్షన్స్ ఉన్నంత మాత్రాన్ని ఏదో అయిపోయిందని భయపడకండి ఎప్పుడు కూడా. దాని స్టార్ లార్డ్ బాగున్నప్పుడు, వెల్ పాజిట్ అయినప్పుడు ట్రై టు గివ్ పాజిటివ్ రిజల్ట్స్, అందుకే శుక్రుడు బాగున్నట్టే అనమాట, చాలా వరకు బాగున్నట్టు అనమాట. గుణాన్ని స్పాయిల్ చేసుకున్నాడు, దుస్థానాలతో సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి 100 ఇస్తుంది అనుకున్న దగ్గర 60 ఇస్తుంది అనమాట, పూర్తి స్థాయిలో ఇవ్వదు. కాబట్టి శుక్రదశ ఈజ్ గ్రేట్ అనమాట. మళ్ళీ శుక్రుల్లో మళ్ళీ లాస్ట్లో గురువు, శని, యాజ్ యూజువల్గా కేతువు, ఇవన్నీ కూడా మళ్ళీ అనుకూలమైన ఫలితాలు ఇవ్వవు, ఎందుకంటే అవి ఒరిజినల్గా బాగాలేదు కాబట్టి. తర్వాత రవిదశ, రవి స్టార్ లార్డ్ బాగున్నాడు కాబట్టి రవిదశ బాగుండే అవకాశం ఉంటుంది. తర్వాత చంద్రదశ, చంద్ర విల్ బికమ్ యావరేజ్, అప్పటికే బోల్డ్ అంత వయసు వస్తుందిలే, అప్పుడున్న పరిస్థితులను బట్టి అప్పుడు చూద్దాం. ఇలా ఇప్పుడు జాతకుడికి ఏది మంచి దశ, ప్రస్తుతం జరుగుతున్న దశ బాగుంది, అప్కమింగ్ కేతు దశ అంటే ఒక 8 ఇయర్స్ అక్కడ మధ్యలో బాగాలేదు, తర్వాత శుక్రదశ యావరేజ్ ఓకే. ఒక మనం ఇప్పుడు ఏంటంటే 5.5/10 అలా వేసుకోవాలి, కేవలం పూర్వపుణ్యం ద్వారా పోతుంది కాబట్టి యావరేజ్గా వేసుకోవాలి తప్ప మరీ ఎక్స్ట్రాడినరీగా ఏదైనా రాజయోగం, కేంద్ర కోణాధిపతుల కలయిక రాజయోగం ఇలా ఒక రేంజ్లో ఊహించుకునేదానికైతే లేదు కానీ, బట్ అట్లని వరస్ట్ కూడా కాదనమాట, ఎందుకంటే బుధదశ యోగిస్తుంది, శుక్రదశ యోగిస్తుంది, శనిదశ కొంతవరకు పనిచేసింది. ఇంకోటి దశానాథుడు ఇప్పుడు బుధ వాజ్ ఇన్ ద విశాఖ 3rd పాదం కదా, సో 75% తర్వాత ఇంపార్టెంట్ ఈవెంట్స్ అని చెప్పి చెప్పారు మన రాఘవాచార్య గారు రూల్లో, పిఎస్సీ రూల్లో. కాబట్టి ఆ 75% అయిన తర్వాత బుధ వాజ్ గివెన్ నెగిటివ్ రిజల్ట్ ఓకే. అట్లనే కుజ శని వాజ్ ఇన్ ద 3rd పాద అంటే ధనిష్టాలో ఉన్నాడు కదా కుంభంలో 1 డిగ్రీకి, కాబట్టి శనిదశ కూడా 75% అయిన తర్వాత జాతకుడు కెరియర్లో లిఫ్ట్ ఇచ్చింది కదా, సో అట్లా కూడా ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ప్లేస్ అయిందని మనం ఊహించుకోవచ్చు. దాదాపు చాలా పిఎస్సీ రూల్స్ ఇవి చార్ట్ మీద అప్లై అయినట్టు ఉన్నాయి. చూడండి ఇప్పుడు దశ మీద ఏ ఏ రూల్స్ అప్లై అయ్యో చూద్దాం. మనము దశ అండ్ భుక్తి లార్డ్ స్టార్స్ని చాలా ఓపిక్గా వెరిఫై చేసాం. చిత్రదశను మనకి మీనాటు నాడిలో చెప్పలేదు కానీ, బట్ అది కూడా చూసాం. ప్లానెట్ ఎగ్జాల్టెడ్ డిబిలిటేటెడ్ భుక్తులు మనకి వచ్చాయా, శని కూజ భుక్తులు వచ్చాయి కదా, అంటే అక్కడ శని క్షేత్రంలోనే కుజుడు ఎగ్జాల్ట్ అవటం అలాంటిది వచ్చింది. శని కుజ శని తర్వాత రవి శని తర్వాత గురు కుజ ఇలాంటి ఆస్పెక్ట్స్ అని అంటే అక్కడ మనకి అట్లాంటివి ఏమీ లేవు, కేవలం శని ఈజ్ ఆస్పెక్టింగ్ సన్ అన్నమాట. మనకి ఒక ప్లానెట్ శని కుజ నక్షత్రంలో ఉండి కుజుడిని చూస్తుంది, అదొక ఇంపార్టెంట్ ఈవెంట్ ప్లేస్ అయింది కదా, ఆ రూల్ కూడా వచ్చింది. ఇప్పుడు బుధ ఈజ్ ఇన్ గురు నక్షత్ర అసోసియేటెడ్ విత్ గురు, అలాంటప్పుడు బుధుల్లో గురు వచ్చినప్పుడు ఇంపార్టెంట్గా నెగిటివ్ ఈవెంట్ ప్లేస్ అయింది, అంటే ప్లేస్మెంట్ బాగాలేదు కాబట్టి అలాంటివి కూడా మనకు వచ్చాయి. ఫ్రెండ్లీ ప్లానెట్స్ అంటే శని ఈజ్ ఆస్పెక్టింగ్ శుక్ర, శనిలో శుక్రుడు కానీ శుక్రుడులో శని కానీ అలాంటి ఈవెంట్స్ ప్లేస్ అయ్యేదానికి అవకాశం ఉందిగా. దశాలాడ్ ఆక్యుపైడ్ భుక్తి, ఎస్ శని ఈజ్ ఆక్యుపైడ్ కుజ భుక్తి, కుజ భుక్తి వచ్చినప్పుడు ఇంపార్టెంట్ ఈవెంట్ ప్లేస్ అయింది. దశాలాడ్ పోర్షను, మోర్ నెంబర్ ఆఫ్ ద ప్లానెట్స్ ఇన్ ద నక్షత్ర, అంటే ఇప్పుడు బుధదశ జరుగుతుంది, బుధ నక్షత్రంలో 2 గ్రహాలు ఉన్నాయి, అవన్నీ కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ ఈ చార్ట్ వరకు అవి బాగున్నాయి కాబట్టి. జీవ శరీర అండ్ గుణాస్ మనం చూసాము, తర్వాత గురువు యొక్క గుణం బాగాలేదు, జీవ శరీర కూడా అప్ టు ది మార్క్ లేదనుకున్నాం. భిన్నపాద, బుధ ఈజ్ రిప్రజెంటింగ్ 2 హౌజెస్, చూడండి బుధ స్టార్ లార్డ్ గురువు, గురువు యొక్క స్టార్ లార్డు మళ్ళీ రాహు, రాహు ఇన్ దట్ వృచ్చిక, బట్ బుధ ఈజ్ ఆల్సో స్ప్రెడ్డింగ్, బుధ నక్షత్రాన్ని ఆక్యుపై చేసింది వచ్చినప్పుడు కుజభుక్తిలో మరి క్రియేటివ్ ఫీల్డ్ ఎందుకు వచ్చింది అని అంటే అక్కడ బుధ వాజ్ ఆక్యుపైడ్ 5 and 6 హౌజెస్, 2 హౌజెస్కి కనెక్షన్స్ వచ్చాయి, 5th హౌజ్ కూడా కనెక్షన్ వచ్చింది, 6th హౌజ్ కూడా కనెక్షన్ వచ్చింది, 6th హౌజ్ ఆఫ్ సర్వీస్ జాబ్ యాజ్ వెల్ ఎస్ 5th హౌజ్ ఆఫ్ క్రియేటివ్ జాబ్.
బెనిఫిక్ ప్లానెట్స్ పరివర్తన, పెద్ద పరివర్తన లేదు ఈ చార్ట్లో. ప్లానెట్ యొక్క స్టార్లండ్ ఎవరెవరిని కంజాయిన్ చేశాడు, ఎవరెవరిని అసోసియేట్ చేశాడు, దాదాపు అన్ని రూల్స్ పిఎస్ఏ రూల్స్ ఏవైతే ఉన్నాయో వీలైనంత వరకు, నాకు అర్థమైనంత వరకు నేను అప్లై చేసి చెప్పే ప్రయత్నం చేశాను. ఇప్పుడు మీరు ఈ చార్ట్లో లగ్న సప్తమాధిపతులు కలిసి ఉన్నారు, ఎక్సలెంట్ వివాహం అని చెప్పేదానికి ఇప్పుడు ధైర్యం చేయగలుగుతారా ఆఫ్టర్ అనలైజింగ్? ఇలా మనకి కొన్ని పాయింట్స్ తెలుస్తాయి. అలానే లగ్నాధిపతి బాగుండడం, షష్టాధిపతి బాగుండడం, అష్టమాధిపతి బాగుండడం వల్ల ఆరోగ్యం ఏదో ఎక్స్ట్రీమ్గా పాడైపోద్దని కూడా భయపడాల్సిన అవసరం లేదు. కానీ బుధదశలో ఎప్పుడైతే గురుభుక్తి బాధక వచ్చాడో అప్పటి నుంచి కేతువులో కుజుడు వచ్చేంతవరకు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పి, నోట్ వర్తి ఈవెంట్స్ ఉన్నాయి అక్కడ బాగాలేదని చెప్పేసి మనం డిఫైన్ చేసుకోగలిగాం కదా. ఇలా ఒక ఇంపార్టెంట్ టైం లైన్ని పట్టుకోగలిగాం కదా, అది మనకు మీనాటు నాడి వల్ల వచ్చే అడ్వాంటేజ్. దీనికి ఫ్యూచర్లో మనం ప్రోగ్రెషన్స్తో డబుల్ చెక్ చేసుకోవడం అలాంటివన్నీ తర్వాత చేద్దాం. ఇంకా చాలా కాన్ఫిడెంట్గా ఎఫెక్టివ్గా చెప్తారు, దానిలో డౌట్ ఏమీ లేదు, మీరు నమ్మండి. దీన్ని నేను అన్నిటినీ కూడా ఆటోమైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఏది కూడా మనము ఏదో చెప్పుకున్నాం వదిలేసినామని కాదు, ప్రతిదానికి కూడా మనం మ్యాథమెటికల్గా పర్సంటేజ్ చేసుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే ఒక చిన్న రీసెర్చ్ గ్రూప్ లాంటిది, బాగా ఇంట్రెస్టెడ్ పీపుల్తో ఒక చిన్న గ్రూప్ క్రియేట్ చేసుకుని సరదాగా మనం ఒక చిన్న మీట్ లాగా డిస్కషన్ చేసుకుని అద్భుతంగా మనం ఎక్సెల్ ప్రోటోటైప్ చేసుకోవచ్చు. మీరు ఇంట్రెస్టెడ్ అయితే ఎక్సెల్ ప్రోటోటైప్స్ అండ్ రీసెర్చ్ గ్రూప్ మీద ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి చెప్పండి. దయచేసి నేను అన్ని ఇనిషియేట్ చేస్తానని అనుకోకండి, మనకు కొంచెం టైం పట్టినా కూడా మనం దాన్ని ఫామ్ చేసి ప్రోగ్రెస్ చేసి ఇది అందరికీ ఈ విద్య యూటిలైజ్ కావాలి, తర్వాత వాళ్ళు నేర్చుకోగలరు. ప్రతి ఒక్కరికి కామన్గా ఆస్ట్రాలజీస్ లైక్ వెరీ కామన్గా వచ్చేయాలి అన్న ఫీలింగ్ అనమాట నాది, బట్ అది ఎంతవరకు జరుగుతుందో తెలియదు. కానీ ఎనీవే, సో సూన్ మనం ఇంకా ఈ మీనాటు నాడి గురించి, చాలా బాగా బాగున్నాయి రూల్స్ అనమాట మీనాటు నాడిలో, మీరు ట్రై చేయండి. ఫస్ట్లో స్టార్టింగ్లో కొంచెం అట్లా జిగ్జాగ్గా ఎన్ని క్యాలిక్యులేట్ చేయాలా అట్లా అనిపిస్తూ ఉంటుంది, కానీ కొంచెం ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు నోటు లెక్కతోనే చెప్పేస్తారనమాట. ఎక్కువ ఆలోచించకుండా యోగ కార్కుడు కనెక్షన్ ఉందా, ఇప్పుడు ఇలా చూసి మనం ఇగో ఇంత వెయిట్ ఉంటాడు, ఇంత హైట్ ఉంటాడు, ఇంత ఏజ్ ఉంటాడని మీరు చెప్పగలుగుతారు కదా ఒక వ్యక్తిని. అలా మనకి కొంత చార్ట్స్ చూస్తూ చూస్తుండగా వచ్చేస్తారు. స్టార్టింగ్లో ఏం కంగారు పడకండి, స్టార్టింగ్లో నాకైనా కూడా చాలా టైం పడుతూ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఒక ప్రిన్సిపల్స్, 40 ప్రిన్సిపల్స్కి నా దగ్గర ఒక 25-26 చార్ట్స్ దాకా దొరికాయి. ఎందుకంటే సేమ్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాంపుల్కి మనము రిప్లికెంట్ చార్ట్ని ప్రజెంట్ చేయబోతున్నాము, వేరే చార్ట్ని దానిలో మీ నటు సిమిలర్గా ఉన్న చార్ట్ని వేరే చార్ట్ని ప్రజెంట్ చేద్దాం అనుకున్నాము. సో అవి వన్ బై వన్ డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. అవి కూడా ఇంట్రెస్టెడ్ అయితే అవి కూడా ఇంట్రెస్టెడ్ అని చెప్పండి, ఎందుకంటే అసలు మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మళ్ళా ఎందుకని. ఆర్టికల్స్ కూడా ఏంటంటే డాక్స్ లాగా రాస్తున్నాము, ఇవన్నీ మెల్లగా వన్ బై వన్ అవుతాయి. మీ డౌట్స్ అన్నీ కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో షార్ట్లీ మనం కలిసే ప్రయత్నం చేద్దాము. 25 ఎగ్జాంపుల్స్ అయిపోతే మనం రెట్రో రూల్ కూడా మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.